సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు, పెట్టుబడులు పెడితే కోట్ల రూపాయలు దోచేస్తున్నారు, అమాయకులే టార్గెట్ గా చేసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు. ట్రేడింగ్ ఫ్రాడ్, కేవైసీ ఫ్రాడ్లతో అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఇలాంటి మొటాల ఆట కట్టించారు పోలీసులు. గుజరాత్ లో భారీ ఆపరేషన్ చేసి 36 మందిని అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ కేసుల్లో 7 కీలక నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 20 కేసుల్లో ఉన్న వారిని పట్టుకున్నారు. వారి అకౌంట్లలో 4 కోట్లకు పైగా డబ్బును ఫ్రీజ్ చేశారు. బాధితులు 12 కోట్లకు పైగా నష్టపోయారు. అయితే పెట్టుబడులు పెట్టిన డబ్బులలో 1.5 కోట్ల రూపాయలను బాధితులకు అప్పజెప్పారు. మరోవైపు నిందితులపై దేశవ్యాప్తంగా 983 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, ఈ ముఠా గురించి డీటెయిల్స్ ఏంటి? కొన్ని రోజులుగా హైదరాబాద్లోని 20 టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోయారు. వారి వద్ద నుంచి దాదాపు 12 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళ అకౌంట్స్ నుంచి కూడా వారు కాల్ చేసినటువంటి విషయము, దాంతోపాటు మరికొన్ని ఫ్రాడ్స్ కూడా వాళ్ళపైన ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 20 కేసులు కూడా హైదరాబాద్లో వారిపైన నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రేడింగ్, దాంతోపాటు కేవైసీకి సంబంధించినటువంటి విషయంలో ఫ్రాడ్ చేస్తున్నారని కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దాంతోపాటు వీరు కాల్ చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున వీరి అకౌంట్ల నుంచి కూడా డబ్బులు కాజేస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాదాపు 3 నెలల నుంచి కూడా వీరిపైన అనేక రకాలుగా కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా గుజరాత్లో ఒక ప్రాంతంలో ఉన్నారనేది కూడా సైబర్ క్రైమ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భారీ స్థాయిలో కూడా సర్చ్ ఆపరేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు 7 బృందాలు గుజరాత్కి వెళ్ళాయి. గుజరాత్కి వెళ్ళిన తర్వాత వివిధ ప్రాంతాలు అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని ఉన్నటువంటి లొకేషన్ను ట్రేస్ అవుట్ చేసి వారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత వారిని హైదరాబాద్కు కూడా తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారి అకౌంట్లో ఉన్నటువంటి 4 కోట్ల రూపాయల వరకు కూడా ఫ్రీ చేసినట్టుగా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా కొంతమందికి ఎవరైతే బాధితులు ఉన్నారో, 20 బాధితులు, వాళ్ళకి 1.5 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లింపులు జరిగాయి. ఇంకా 2-3 కోట్ల రూపాయల వరకు కూడా మేము చెల్లింపులు చేస్తామని కూడా పోలీసు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగతా కొట్టేసినటువంటి 12 కోట్ల రూపాయల్లో కొంత భాగం వారు అక్కడక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి తెలిసి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు కొంత బాధిత స్థాయిలో కూడా ఆ డబ్బుల్ని కాజేసి వీళ్ళు ఖర్చు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఒక టీమును పట్టుకొని ఆ టీము ద్వారా కూడా వీళ్ళు నడిపించినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన సూత్రధారైనటువంటి ఒక వ్యక్తి దుబాయ్లో ఉంటాడు. దుబాయ్ నుంచి కూడా ఆయన ఆపరేషన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి టీంని అంతా కూడా యాక్టివేట్ చేస్తూ నకిలీ కేవైసీని తీసుకురాము, తర్వాత కేవైసీలు తీసుకొని ఫ్రాడ్ చేయడము, వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకోవడము, తర్వాత వాళ్ళ పేర్ల మీద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ భారీ ఎత్తున కూడా వీళ్ళకి నకిలీ కాల్స్ చేపిస్తూ వీళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం ప్రతి ఇప్పుడు నిందితులందరినీ కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ప్రధాన నిందితుడి కోసం ఇప్పటికే పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇంకా ఈ ముఠా ప్రజలు రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టుగా తెలిస్తే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో కొన్ని కొంతమందిని కూడా బేస్ చేసుకొని ఎక్కువగా ఈ కాల్స్ చేయించడము, తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి కలవడము, కేవైసీ తీసుకోవడము, లోన్లు ఇప్పిస్తామని చెప్పడము, లేకపోతే వేరే చోట పెట్టుబడులు పెడితే మీకు అధిక శాతం డబ్బులు వస్తాయని చెప్పడము, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఇతర కంపెనీల్లో షేర్స్ కొనమని చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా చెప్పడము, తర్వాత నకిలీ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టించు వీళ్ళు భారీ స్థాయిలో కూడా డబ్బులు సంపాదించినట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ దానిపైన ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ అనేది నేరాలు పెరుగుతున్నాయి, అనేక రకాల కొత్త నేరాలన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వారు వేసినటువంటి ఎత్తులకి పై ఎత్తులు వేస్తుంది సైబర్ క్రైమ్. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వరుసగా వారిని పట్టుబడుకున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ కాల్స్ వస్తున్నాయి. మెసేజ్ టచ్ చేస్తే చాలు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అంతా కూడా దాంట్లో కలిపి మొత్తం డబ్బులంతా కట్ అయిపోయినటువంటి సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. తర్వాత మీకు అధిక శాతం లోన్లు ఇప్పిస్తామంటూ కూడా మెసేజ్లు వస్తున్నాయి, వాటి కూడా టచ్ చేస్తే వారి యొక్క డీటెయిల్స్ మొత్తం డబ్బులు కూడా అంతా కూడా వెళ్ళిపోతున్నాయి సందర్భాలు చూస్తాం. అవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ట్రేస్ చేశారు, చాలా వరకు రికవరీ కూడా చేస్తున్నారు. డబ్బులు ఆన్లైన్లో పోగొట్టుకున్న వారు కానీ ఈ సైబర్ నేరాలకి పాల్పడినటువంటి బాధితులుగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి డబ్బులంతా కూడా రికవరీ చేసి సైబర్ క్రైమ్ పోలీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసు ఇంకా మరింత లోతుగా తీసుకెళ్లాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా చాలా వరకు కూడా బాధితులు కంప్లైంట్లు వస్తున్నారు కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మిగతా వాళ్ళంతా కూడా అరెస్ట్ చేస్తామనేసి కూడా నిన్న నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రానా.